గారిని భుజాన వేసుకుని నడుస్తా ఉన్న పత్రికలు. ఈరోజు కూడా ఆశ్చర్యకరమైన వార్త కూడా చూశాం. ఈరోజైతే ఓడిపోయిన తర్వాత ఓటమిని కూడా కనీసం అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్ కూడా ఉంది. పరిషత్ ఏకపక్షమే, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయస గెలుపు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం. నిజంగా ఈ పేపరా, పేపర్ వచ్చిన పీడన, ఇదేమన్నా ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండవేమో. ఈ ఎన్నికల్లోనే కాదు, ఇంతకు ముందు నేను చెప్పా 2019 ఎన్నికల్లో ఏ రకంగా 86% సీట్లతో మొదలైతే ఎమ్మెల్యేలు ఎంపీలైతే 88%తో మొదలైతే ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే 80% పైచిలుకు సర్పంచ్ ఎన్నికలతో ప్రయాణమైతే ఆ తర్వాత 81% సర్పంచ్లతో ప్రయాణమైతే ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ లో 99% 100%తో కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ను గెలవడం అయితే దాని తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏ రకంగా 86% 98%తో ఏ రకంగా అయితే గెలుపు ప్రజలందరి దీవెనలు చల్లని దీవెనలు దేవుడి దయతో కొనసాగుతా ఉందంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైన రాతలు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సాక్షాత్తు ఇది పార్టీ రహిత పార్టీ సింబల్తో జరిగిన ఎన్నికలు, పార్టీ రహిత ఎన్నికలు కాదు, పార్టీ సింబల్తో జరిగిన ఎన్నికలు. ఇక్కడ ఏకంగా ప్రతి పార్టీ వాళ్ళ వాళ్ళ ఏ ఫామ్స్ వాళ్ళ వాళ్ళ బి ఫామ్స్ ఇచ్చి ఆ బి ఫామ్లు ఆ ఏ ఫామ్స్ ఆధారంగా క్యాండిడేట్లకు పార్టీ గుర్తు కూడా ఇస్తారు. ఆ గుర్తు ఇచ్చిన పిమ్మట ఆ గుర్తు మీద ఎన్నికలు జరిగాయి. అటువంటి ఎన్నికల్లో ఇంత బాగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ప్రభుత్వాన్ని దీవిస్తే దేవుడి దయ వల్ల దాన్ని కూడా జీర్ణించుకోలేక ఏ రకంగా వక్రభాష్యంని వీళ్ళు పాడుతూ ఉన్నారని చెప్పి ఇదే నిదర్శనం. కేవలం ఓటమిని కూడా అంగీకరించలేరు, దాంట్లో కూడా వక్రభాష్యం చెబుతూ దాంట్లో కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు. ఇటువంటి అన్యాయమైన ఒక ఒక మీడియా సామ్రాజ్యం మధ్యన, ఒక అన్యాయమైన ప్రతిపక్షం మధ్యన ప్రజలకు ఏమాత్రం కూడా మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే కూడా ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలని ఆరాటపడే పరిస్థితులు చివరికు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తూ ఉన్నారు. ప్రజలకు కాస్త మంచి జరిగే పరిస్థితి ఏమున్నా కూడా వెంటనే తప్పుడు వార్తలు, వెంటనే కోర్టులో కేసులు వేయడము, ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలి అని చెప్పి ఆరాటంతో కోర్టుల ద్వారా కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తూ ఉంది అని చెప్పి సవినయంగా ప్రజలందరికీ వినయపూర్వకంగా వారు చూపుతా ఉన్న ఆదరణకు ఆప్యాయతలకు కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఎన్నికల ప్రక్రియ 1.5 సంవత్సరం కిందట స్టార్ట్ అయింది. రకరకాల పద్ధతుల్లో ఎన్నికలే జరగకుండా చూడాలని చెప్పి ఎన్నికలు ప్రయత్నం చేశారు, ఎన్నికలు వాయిదా వేయించారు, కోర్టుకు వెళ్లి కోర్టులలో నుంచి స్టేలు కూడా తీసుకొచ్చారు. చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ కూడా 6 నెలల పాటు కూడా పోస్ట్ పోన్ చేయించారు. ఇదే 1.5 సంవత్సరం కిందటనే ఎన్నికలు జరిగి ఎన్నికల రిజల్ట్స్ వచ్చి ఇదే ప్రజాప్రతినిధులు నిజంగా అవైలబుల్గా ఉండింటే కోవిడ్ సమయంలో కూడా మనందరికీ ప్రజలందరికీ ఎంతగానో ప్రజాప్రతినిధులు కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా ఉండేది అన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితులు చూశాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలకు దేవుడి దయతో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మనసారా ప్రజలందరికీ కూడా మరొక్కసారి
హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ ఇవాల కష్టపడే దానికన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టపడతామని ఇంకా ఎక్కువ మంచి చేసే ప్రయత్నం ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తామని చెప్పి మరొక్కసారి తెలుపుకుంటూ మరొక్కసారి ప్రేమ ఆప్యాయతలకు రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।